హాయ్ అండి, ఐఎమ్ సుందర్, మేనేజింగ్ డైరెక్టర్, ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎల్స్ ట్రైనింగ్ సెంటర్. అందరికీ ఆంగ్లం ఉచితంగా మీ ఇంటి దగ్గరే అనే ఈ స్కీమ్ ద్వారా మీ అందరికీ 0 లెవెల్ నుంచి, అంటే ఏమీ తెలియని, చదవడం రాయడం రాని వాళ్ళకి కూడా ఈ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. వరుసగాను రెండు రోజులకు ఒకసారి ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోలో ఉన్నదంతా ప్రాక్టీస్ చేసి ఇంకా మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మాకు కింద కామెంట్స్ పెట్టినా, ఈ ఫోన్ నెంబర్ మీద మీరు ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టినా దానికి సంబంధించిన వీడియో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు ముందు వీడియోలో మీరు వీడియో 1 తీసుకొని ఉంటే అక్కడ చదవడంలో ఆ నుంచి మొత్తం అక్షరాలన్నీ చేయడం జరిగింది. 2 వీడియోలు చేయడం, ఇది మనకు 3వ వీడియో. ఇందులో చూద్దాం ఒకసారి. యాని మనం వైఏతో రాస్తాం, రా ఆర్ఏతో రాస్తాం, లా ఎల్ఏతో రాస్తాం. ఎల్ఏ అంటే ఇదేంటి సార్ క్యాపిటల్ రాసి మధ్యలో, అంటే మనకి స్టార్టింగ్లో వస్తుందా చివరిలో వస్తుంది తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి అని రాసుకోనుకోండి, అప్పుడు ఎల్ క్యాపిటల్ రాసుకోవాలి. రవి అని రాసుకోమండి, అప్పుడు ఆర్ క్యాపిటల్. అంటే పేరు ఎప్పుడైనా సరే మొదటి లెటరు క్యాపిటల్ రాస్తాం కాబట్టి అలా రాసా, ఎలా అయినా రాసుకోవచ్చు. బట్ స్పెల్లింగ్ అయితే లా రాయాలంటే ఎల్ఏనే వస్తుంది. వా విఏ, ఇది మిలికిలి షా అంటారు మనం, షా అంటాం. ఇది ఎస్ఏనే, శారద రాయాలని అదే రాస్తాం. ఉషా షా అంటాం అని, దీన్ని షా అంటే షా సాగర్ షా పలుకుతాం. దీనికి ఎస్హెచ్ఏ రాస్తాం. అమిత్ షా, శాలిని అలా రాసేటప్పుడు సా ఎస్ఏ. సో ఇక్కడ ఎస్హెచ్ఏ వచ్చింది, ఎస్ఏ వచ్చింది, ఎస్ఏ వచ్చింది. అందుకే చెప్పింది తెలుగులో ఉన్నది 56 లెటర్స్, ఇంగ్లీష్లో ఉన్నది 26 లెటర్స్. 56లో సగం అంటే 28 లెటర్స్, అంటే చాలా 28 లెటర్స్ కూడా లేకుండా 26 లెటర్స్ ఉన్న చిన్న లాంగ్వేజ్ ఇంగ్లీష్. వాస్తవానికి ఎంత చిన్నది అయితే అంత ఈజీ అవ్వాలి, మనకు ఆ పరిస్థితి లేదు. ఆ భయంకరంగా ఏదో కష్టమని నేర్పించారు కాబట్టి మనకిచ్చిన అర్థాన్ని బట్టి అక్కడ ఉన్న పేరును బట్టి ఇక్కడ ఇది తీసుకుంటున్నాం అది తీసుకుంటాం. పేర్లు రాసేటప్పుడు ముందు ముందు నేను రాయిపోతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కళ అని రాశా, కళ అని రాశాం మనం, కేఏఎల్ఏ అని రాశా. బేసిక్గా అక్కడ కళ అనేది తెలుగు పేరు ఉండదు కాబట్టి మనం ఏమైనా చదవాలప్పుడు కళ అనే చదవాలి. మై నేమ్ ఈజ్ కేఏఎల్ఏ అని రాసిందండి ఒక అమ్మాయి, అప్పుడు ఏం చేస్తారు, మై నేమ్ ఈజ్ కళ అని చదరు కదా. తెలుగులో ఎవరు కళ అని పేరు పెట్టుకోరు, కళారాణి, కళారాణి అక్కడ కళారాణి పెట్టరు. సో ఆ పేర్ల గురించి మనకు అవగాహన ఉంది కాబట్టి కేఏఎల్ఏ అంటే అక్కడ కళ అని, కాలరాత్రి అన్నా నేను. కేఏఎల్ఏ దీర్ఘం ఇవ్వచ్చు, ఇక్కడ కేఏఏ కూడా రాయొచ్చు, ఎల్ఏ ఆర్ఏ టిహెచ్ఆర్ఐ ఇలా రాశాను నేను. ఇప్పుడు కాలరాత్రి అంతేగాని కాలరాత్రిని మనం కళారాత్రి అన్నాం కదా, కాలరాత్రి అంటే ఏంటి, భయంకరంగా ఉంది. అంటే ఆ పేరు చదవటం ద్వారా ఒకసారి రైమ్ చేయకునే దాన్ని లాగా తీసుకోవాలా లాగా తీసుకోవాలా తెలుస్తుంది. అంటే ఏం లేదండి, మనకు ఆ పేరు చదవగానే తెలుస్తుంది అని చెప్తున్నాం. సో అది లానా లానా లేకపోతే శానా షానా అనేది. అలాగే హా హెచ్తో తీసుకుంటున్నాం. లా ఎగైన్ చెప్పే కదా ఇక్కడ లా, ఇది లానే ఇది కూడా లానే, అలా కూడా లా అంటాం కానీ పేర్లు బట్టి వస్తుంది అని చెప్పా. క్షా కేఎస్హెచ్ఏ క్షే, క్షా కేఎస్హెచ్ఏ క్షా క్షామము, కేఎస్హెచ్ఏ ఎంఏఎం క్షామము, కేఎస్హెచ్ఏ చూసుకోండి. రా బండి రా కూడా ఆర్యనే రాస్తాం, అలాగే మామూలు రా కూడా రానే రాస్తాం. సో ఎందుకు చెప్తున్నానంటే మాకు చాలా లెటర్స్ చూసుకోండి, డాకి డాకి అదే స్పెల్లింగ్ వచ్చింది, లాకి లాకి అదే స్పెల్లింగ్ వచ్చింది, రాకి బండి రాకు వచ్చింది. అంటే మన అక్షరమాల పెద్దది, ఇంగ్లీష్లో కన్ఫ్యూజ్ అవసరం లేదు. మోర్ ఓవర్ మనం రాసేవి ఏమి రాస్తున్నాం, తెలుగు పేర్లు ఇంగ్లీష్లో రాస్తున్నాం కాబట్టి స్పెల్లింగ్ అటు ఇటు అనే పెద్ద నష్టమేం కాదు. కానీ ఇంగ్లీష్ పదాలు రాస్తున్నప్పుడు అందులో స్పెల్లింగ్ రాస్తే నష్టమవుతుంది. నేను చెప్తుంది మీకు అర్థమవుతున్నట్టుంది, మళ్ళీ ఒకసారి చెప్తాను. తెలుగు పేరు ఇప్పుడు వీరయ్య రాయాలండి, విఈఈ ఆర్ఏఐఏ హెచ్ రాయొచ్చు, విఈఆర్ఏ వైవైఏ కూడా రాయొచ్చు. తెలుగు పేర్లని అంటే ఇంగ్లీష్ పదాలు కాని వాటిని స్పెల్లింగ్ రాసేటప్పుడు ఇది కరెక్ట్ స్పెల్లింగ్ అని అంటాకే కరెక్ట్గా ఏమి లేదు, ఎదుటివాడికి అర్థమైతే చాలు అలా అని చెప్పి మరి అక్షరాలు మార్చేస్తే తప్పు. ఇక్కడ ఏంటంటే సేమ్ రైమింగ్, అంటే పలకడం అదే వస్తుంది, లా లా దగ్గరలోనే ఉంది, అలాగే సా సా దగ్గరలోనే ఉంది కాబట్టి ఆ పదాలని అలా రాయటంలో ఎటువంటి తప్పు లేదు. మీరు ఇనిషియల్గా నేర్చుకునేటప్పుడు ఒకసారి రాసుకోండి, ఇవన్నీ రాసుకొని ఒక 10 సార్లు తీసుకోండి. ఇప్పుడు ఇది రాసేసారు కదా, వచ్చేసింది అనకూడదు, కళ్ళు మూసుకొని లా అంటే ఏమొస్తుంది, ఎల్ఏ
రా అంటే ఏమొస్తుంది? ఆర్య. బండిరా అంటే ఏమొస్తుంది? అది కూడా ఆర్యనే వస్తుంది. సో ఇలా ఒక్కసారి అన్ని లెటర్స్ ఆ నుంచి అమ్మహ వరకు ఒకటి చెప్పాను, కా నుంచి చివరి వరకు మన పాప బాబమ్మ వరకు అదొక వీడియో చెప్పాను, ఎరా లవ కూడా చెప్పాను. ఇక్కడ వరకు ఒక్కసారి పూర్తిగా నేర్చుకొని ఏ లెటర్కి ఏ వర్డ్ బేస్ వర్డ్ అంటారు దీన్ని, ఈ ఏ ఇది సెకండరీ, దీని ఫస్ట్ వర్డ్ యాకి వయ్యి, ఆర్ రాకి ఆర్, లాకి ఎల్లో, వాకి వి, షాకి సా, షాకి కూడా సానే, హెచ్ వస్తుంది ఎస్హెచ్, సాకి కూడా సానే, హాకి హెచ్, లాకి ఎల్, క్షాకి కేహెచ్ఏ, ఆర్ కేఎస్హెచ్ క్షా, రా ఆర్ఏ. ఇలా ఈ బేస్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, కేఎస్హెచ్ అది కూడా రాయొచ్చు, క్షా ఇలా కూడా రాయొచ్చు. సో అదే చెప్పాక తెలుగు మీనింగ్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేటప్పుడు తెలుగు పేర్లు పెద్ద కష్టము కాదు, స్పెల్లింగ్లో ఒకవేళ ఒక లెటర్ అటు ఇటు అయినా అది ఎటువంటి తప్పు కాదు. సో ఈ మూడు వీడియోలు చూసి మీరు చూసి ప్రాక్టీస్ చేస్తున్న ద్వారా ఏమర్థమైందంటే తెలుగు రాసినట్టుగా తెలుగు పదాలని తెలుగు పేర్లను ఇంగ్లీష్లో రాయడానికి ఉపయోగపడుతుంది. మరొకసారి చెప్తున్నా, ఈ ఏ అనేది పక్కన పెట్టి బేస్ వర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పా అన్న, పా అనే ఏం గుర్తురావాలి, పిఏ రా కదా, ఏ పక్కన పెట్టు, పా, పా అనగానే పి రావాలి, దా అన్న, దా అంటే ఏం రావాలి, ఇంతకుముందు పెట్టే దా అంటే ఏం రావాలి, డి రావాలి, డిఏ. మరి డాక్ ఏం రావాలి, అక్కడ కూడా డై దాని వస్తుంది. అంటే ఎక్కడ రెండు రెండు లెటర్ ఉన్నాయో చూసుకోండి. అట్లాగే మా ఉంది, మా అనగానే గుర్తు రావాల్సింది, మా పలుకుతుంది కదా, ఎం రావాలి, నా ఉంది ఏం రావాలి, నా రావాలి, ఎన్ రావాలి, ఎన్ఏ. సో ఈ తలకట్టు దీర్ఘాలు కొమ్ములు వృత్తాలు ఇవి తర్వాత చెప్తాను, దీని ముందు తర్వాత దీని తర్వాత వీడియోలో మనం గుడింతాలన్నీ ఒకే ఒక చిన్న టెక్నిక్స్తో నేర్చుకోబోతున్నాము. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీరు కుదిరితే ప్రతిసారి ఇది బెల్ నొక్కి అలర్ట్ రాగానే ఒకసారి చూసుకోండి, దాంతోపాటు ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకప్పుడు ఈ అవకాశం లేదు, ఇంత క్లియర్గా నేర్చుకోవడానికి ఎక్కడైనా పర్సన్ టు పర్సన్ తప్పితే, ఎదురుగా కూర్చొని నేర్పిస్తే తప్పితే, ఇప్పుడు అలా కాదు, మీరు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా నేర్చుకోవచ్చు, అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి చదవడం, తర్వాత నేను పేర్లు రాపించడం కూడా చిన్న చిన్న ఎగ్జాంపుల్ చేపిస్తాను, అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీని తర్వాత మన గుడింతాలు ఎలాగో చేయబోతున్నామో చూసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పెన్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తారుగా.